గుడ్ మార్నింగ్ వ్యూస్. జనవరి 31, 2020 కరెంట్ అఫైర్స్ భాగంలో మనం ఈరోజు కొన్ని అంశాలను చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చేసి కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ వచ్చేసి చైనాలో చాలా ప్రపంచనాలు సృష్టిస్తుంది. ఈ కరోనా వైరస్ కారణంగా 170 మృతుల సంఖ్య చేరింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1700 వరకు సస్పెక్టెడ్ కేసెస్ నమోదయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో తొలి కేసు అనేది కేరళలో ఒక చైనా స్టూడెంట్కి ద్వారా ఓకేనా వచ్చిందని ఓకేనా నమోదు చేశారు. ఈ కేసుని ఓకేనా పరీక్షించడానికి కోసమని పూణే వైరల్ ఇన్స్టిట్యూట్కి సో నమూనాలను కూడా పంపించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎక్కడ ఫస్ట్ కేసు నమోదైందంటే కేరళలో. నెక్స్ట్ వచ్చేసి జగిత్యాల కలెక్టర్ అయిన శరత్కి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు, బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు దక్కింది. ఎందుకంటే మొన్న జరిగిన నిజామాబాద్లో ఎంపీ ఎలక్షన్లో 185 మెంబర్స్ ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ అండ్ రైతులు కూడా ఉన్నారు అందులో. సో వాళ్ళందరికీ ఓకేనా ఎలక్ట్రాన్ పద్ధతి మెతల్లోనే ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎటువంటి రీఎలక్షన్ జరగకుండా క్రియాశీలతను కనబరిచినందుకు ఓకేనా శరత్ గారికి సో ఈ అవార్డు దక్కింది. సో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అని గుర్తుంచుకోండి. సో ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీద ఈ అవార్డుని అందుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న గ్రౌండ్ వచ్చేసి అహ్మదాబాద్ క్రికెట్ గ్రౌండ్ ఇది. సో ఇది కన్స్ట్రక్షన్ పూర్తయిన ఎడల ప్రపంచంలో అతిపెద్ద గ్రౌండ్ ఏదని చెప్పుకుంటే క్రికెట్ గ్రౌండ్ అంటే సో అహ్మదాబాద్లో ఉందని చెప్పుకోవచ్చు. సో గుర్తుంచుకోండి, ఇది కంప్లీట్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్లో అతిపెద్ద గ్రౌండ్ అంటే ప్రపంచంలోని క్రికెట్ గ్రౌండ్ అంటే అహ్మదాబాద్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి హాకీ ప్లేయర్, హాకీ ఉమెన్స్ క్యాప్టెన్ రాణి రాంపాల్కి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ అవార్డు దక్కింది. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ అవార్డు ఎవరికి దక్కిందంటే రాణి రాంపాల్కి సో అవార్డు దక్కిందని గుర్తుంచుకోండి. సో మొన్న పద్మ కూడా అవార్డు కైవసం చేసుకుంది. సో ఇప్పుడు రాణి రాంపాల్కి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ అవార్డు కూడా దక్కిందని గుర్తుంచుకోండి మన ఉమెన్స్ హాకీ క్యాప్టెన్. సో గుర్తుంచుకోండి, వరల్డ్ గేమ్స్ అథ్లెట్, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ గేమ్స్ అథ్లెట్. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధాన్ పురస్కార్ 2020కి వచ్చేసి కుమార్ మున్నాన్ సింగ్కి ఈ అవార్డు దక్కింది. కుమార్ మున్నాన్ సింగ్కి ఈ అవార్డు దక్కడం జరిగింది. సో ఏంటిదంటే అది సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధాన్ పురస్కార్. ఈ పురస్కారంతో పాటు 51 లాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పిక్లో చూసిన వ్యక్తి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్మగం శెట్టి. ఈ షణ్మగం శెట్టి 1947 to 1948లో మొదటి బడ్జెట్ను 198 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టడం జరిగింది. సో రీసెంట్గా మొన్న 2019-20లో 34 లాక్స్ కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటికి ఇప్పటికి బడ్జెట్ ఎంత తేడా ఉందో గమనించండి. అందులో లాస్ట్ అప్పుడు షణ్ముఖం శెట్టి అనేది మొత్తం రక్షణ శాఖకు సంబంధించి సగం బడ్జెట్ని రక్షణ శాఖకు సంబంధించి పెట్టడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇప్పుడు అన్ని రంగాలకు దృష్టిలో ఉంచుకొని పెట్టడం జరుగుతుంది. ఫిబ్రవరి 1, 2020 రోజున ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ మన చైనా ఇండియాలో సో విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇక్కడ చూద్దాం. 2019-20లో సో బడ్జెట్ వచ్చేసి సో గుర్తుంచుకోండి మన ఇండియా బడ్జెట్ వచ్చేసి 27.86 లక్షల కోట్లు అయితే సో 10 నెలల విద్య కోసం చైనా వాళ్ళు ఖర్చు చేసేది 29.58 లక్షల కోట్లు ఓన్లీ విద్య కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. సో గుర్తుంచుకోండి ఎంత తేడా ఉందో.
మన ఓవరాల్ బడ్జెట్కి దీనికి. అండ్ మోదీ ప్రభుత్వం వచ్చేసి 5 ట్రిలియన్, ఓకేనా, 5 సంవత్సరాల్లో 5 ట్రిలియన్ మార్జిన్ దాటడానికి కోసం అని ట్రై చేస్తుంది. 5 ట్రిలియన్ అంటే 375 లాక్స్ క్రోర్స్ అనేది గుర్తుంచుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండియాకి చైనాకి మధ్యన తేడా కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.